అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో మేధావి వర్గానికి కొదవలేదు నేను చాలాసార్లు చెప్పాను ఆ మేధావి వర్గంలో కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు చాలామంది జర్నలిస్టులు ఉన్నారు అనేక వర్గాలు ఉన్నారు సో మన మన ముద్దుగా మేధావి జర్నలిస్ట్ అని ఒక ఆయన పిలుచుకుంటాం ఆయన సంగతి అందరికీ తెలుసు ఆయన కామెంట్లో అందరూ పేటీఎం పేటీఎం కార్యకర్త అది అంటారు కానీ అవన్నీ నేను పట్టించుకోను అవన్నీ చాలా నార్మల్ అవన్నీ కూడా ఆయన కూడా పట్టించుకోరు ఆయన నిజంగా పట్టించుకుంటే ఆయన వీడియోలు చేయలేరు ఆయనకు వచ్చే కామెంట్స్ని ఆయన చదివితే ఆయన వీడియోలు చేయలేరు సో ఆయన ఇందాక ఒక వీడియో చూసా ఎవరో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పంపిస్తే చూసా ఆయన ఎందుకు ప్రజల్ని తిడుతున్నారు ప్రజలనే తప్పుపడుతున్నారు ప్రజలకే బుద్ధి లేదంట ప్రజలకే అసలు కామన్ సెన్స్ లేదంట ప్రజలకి ఏమీ తెలియదంట ఎందుకయ్యా అంటే ఆయనకు అంత కోపం వచ్చి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందా అని మొత్తం చూడడం మొదలుపెట్టా పబ్లిక్ నీట్ రీచ్ ఎక్క ఏదో ఉంది అంటే ప్రజలే తెలుసుకోవాలి ప్రజలే ఆలోచించుకోవాలి ప్రజలే అప్రమత్తం అవ్వాలి ప్రజలే ఒక విలువైనది కోల్పోతున్నారు ఇంతకీ ఏంటి ఆయన అంటే బీజేపీకి ఓట్లు వేయట్లేదు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచోళ్ళు కాదు ఎందుకు బీజేపీని ఓట్లు వేయాలంటే ఈ రాష్ట్రంలో ఇది అమలు చేస్తున్న అనేక పథకాలకు బీజేపీయే నిధులు ఇస్తుందంట ఏదో చెప్పారండి కొన్ని పథకాల పేర్లు కూడా రోడ్లు వేయడానికి ఇల్లు కట్టడానికి పెన్షన్లు ఇవ్వడానికి దానికి దీనికి అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే పథకాలు ఇస్తుంది కాబట్టి మీరు అందరూ తింటే నువ్వు బీజేపీ డబ్బులు రానైనా అలాంటిది మీరు బీజేపీకి ఎందుకు ఓటేయరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయరు ఆ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వరు సో ప్రజలు నేర్చుకోండి ఇక్కడ అందరూ కూడా కేంద్రం దగ్గర డబ్బులు తీసుకొని కేంద్రాన్ని తిడుతున్నారు సో ఇక్కడ ఈ మూడు పార్టీల వలన ఒరిగేదేమీ ఉండదు అనేది ఆయన ఉద్దేశం ఏ ఇప్పుడు పిఎంఆర్ఓ ఏది గ్రామీణ సడక్ యోజన అని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లకి డబ్బులు కేంద్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ఇస్తుందా కాదు కదా అది ఒక పథకం ఆ పథకంలో భాగంగా వాళ్ళు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఇస్తారు అలాగే పిఎం కిసాన్ యోజన కానీ లేదంటే ఆయన చెప్పిన కొన్ని పథకాలు నేను యాక్చువల్లీ మర్చిపోయాను నోట్ చేసుకోవాల్సింది అంటే పెద్ద సీరియస్ కాదు అని మర్చిపోయాను ఆయన చెప్పిన చాలా పథకాలు ఏదైనా సరే ఆ పిఎం కిసాన్ యోజన కావచ్చు లేదంటే పెన్షన్లే కావచ్చు లేదా ఇంకా ఏ పథకం అయినా సరే కేవలం ఆంధ్రప్రదేశ్కు అని మాత్రమే కేంద్రం ఇవ్వట్ల అన్ని రాష్ట్రాలకు కలిపే ఇస్తోంది దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కలిపే ఇస్తోంది తప్ప ప్రత్యేకంగా ఈ పథకం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే అమలు చేస్తున్నాము అని ఏమైనా కేంద్రం ఆయన చెవిలో చెప్పిందా లేదు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే అమలు చేస్తున్న పథకాలు ఏమీ లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓటేయాలి బీజేపీకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు మేమిది చేస్తున్నాము అని బీజేపీ నిరూపించుకోవాలని తహతహలాడితే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పండి పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఉంది కాబట్టి దానికి ఎంత కావాలో అంత ఇచ్చేయమని చెప్పండి అవసరమైతే టీడీపీ వైసీపీని జైల్లో పెట్టేసి వీళ్ళు సరిగ్గా తప్పు చేశారు సరిగ్గా కట్టట్లేదని విచారణ చేయించి పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకొని కేంద్రం ఆధ్వర్యంలోనే టెండర్లు వేసి కేంద్రానికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకోమని చెప్పండి అప్పుడు నమ్ముతారేమో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చి ఆ తర్వాత మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము ఆర్థిక సంఘం వద్దంది వాళ్ళు వద్దన్నారు వీళ్ళు అని చెప్పినందుకు లెంపలు వేసుకొని తిరుమల పుణ్యక్షేత్రంలో లెంపలు వేసుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నాము అని ప్రధాని నరేంద్ర మోదీ గారిని చెప్పమని చెప్పండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తారు బీజేపీకి ఓట్లేస్తారేమో అలాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు విశాఖ స్టీల్ ప్లాంట్కు అవసరమైన క్యాపిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వాటికి బొగ్గు గనులు కూడా ముడి సరుకు కూడా మేము కేటాయిస్తాము ఐరన్ వోర్ అవి కూడా మేము కేటాయిస్తాము బొగ్గు గనులు కాదులే సారీ వాటికి గనులు ముడి సరుకు కూడా మేమే కేటాయిస్తాము అంటే నాకు ఫ్లోలో కొన్ని కొన్ని తప్పులు వచ్చేస్తున్నాయి అని కేంద్రం చెప్పమని చెప్పండి అసలు అది అదానికో లేదంటే అదానికి సంబంధించిన వాళ్ళకో లేదంటే ఇంకెవరికో అమ్మొద్దని చెప్పండి అమ్మకూడదు కాక అమ్మకూడదని చెప్పండి విశాఖ స్టీల్ సిటీని అలాగే ఉంచుతామని చెప్పండి అప్పుడు బీజేపీకి ఓట్లేస్తారేమో అలాగే ఈ రాష్ట్రానికి అడ్డగోలుగా ఎఫ్ఆర్బిఎం చట్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందా లేదా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం అయితే మన జీడిపిలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లోన్స్ తీసుకోవాలి కానీ మన రాష్ట్ర జీడిపి అంతా మనం ప్రతి సంవత్సరం తీసుకుంటున్న అప్పుల విలువ ఎంత ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తుంటే కేంద్రం వదిలేస్తోంది ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసే స్థితికి వచ్చినా సరే కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దాని మీద కేంద్రం ఉన్నదిన్నట్టు రెస్పాండ్ అవ్వమని చెప్పండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రానికి ఓట్లు వేస్తారేమో అలాగే తమిళనాడులోకో లేదంటే కేరళకో లేదో కర్ణాటకకో జాతీయ రహదారుల కింద భారీగా ఇచ్చి ఆంధ్రప్రదేశ్కో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా తీసుకోండి మన పక్కన ఉన్న జిల్లాలనే కంపేర్ చేద్దాం వాళ్ళకి ఇచ్చిన నిధుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు సో ఎందుకు ఇవ్వలేదు అని అడిగి ఇస్తారో లేదో కనుక్కొని వీలైతే ఆ డబ్బులు సంచులు తీసుకొచ్చి ఇక్కడ చేయించండి అప్పుడు బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయరో ఆలోచిద్దాం ఇక్కడ ఈయన ఈ మేధావ్ జర్నలిస్ట్ గారు ఇన్ని చెప్తున్నారు కానీ ఆయనకు ఒకటి అర్థం కావట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ నమ్మదు బీజేపీని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మరు ఎందుకంటే ఇది పెళ్ళి కుదిరితేనే రోగం తగ్గుద్దని అని డాక్టర్ అంటాడు రోగం తగ్గితేనే పిల్లని ఇస్తామని పెళ్ళి కుదరగలవాళ్ళు అంటారు అంటే వాడికి పెళ్ళి అవ్వాలి అంటే రోగం తగ్గాలి వాడికి రోగం తగ్గాలంటే పెళ్ళి అవ్వాలి అలాగే ఇక్కడ బీజేపీకి ఏపీకి లింక్ అదే బీజేపీ మన రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయాలి ఇక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయాలి అంటే బీజేపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి సో ఈ రెండు కూడా అయ్యేవి కాదు ఈ రెండు ఒకరి మీద ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి సో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు నిధులు ఇవ్వరు వాళ్ళు ఓట్లు వేయరు వీళ్ళు నిధులు ఇస్తే వాళ్ళు వేస్తారేమో వాళ్ళు ఓట్లు వేస్తేనే మేము నిధులు ఇస్తామో నీళ్ళు కూర్చున్నారనమాట సో ఇది అయ్యేది కాదు సో ఇటువంటి పనికిమాల వీడియోస్ చేసే బదులు ఇంకేమైనా కృష్ణ రామ అనుకొని మంచి మంచి దేవుడు వీడియోలు చేసుకున్నా బాగుంటుంది పుణ్యమైన వస్తుందం అంతే తప్ప ఇలాంటి పనికిమాన్ల వీడియోలు అయితే అనవసరం అన్నమాట థ్యాంక్ యూ